ఆ మంత్రికి కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మధ్య అంత కెమిస్ట్రీ ఎలా కుదిరింది అదే జిల్లాకు చెందిన మరో మంత్రిని నిత్యం టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేతో ఎందుకు కలివిడిగా తిరిగారు రానున్న రోజుల్లో ఈ పరిణామాలు జిల్లా రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తాయా ఎందుకే ఎవర మంత్రులు ఎవరా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతూ ఉంటాయి అధికార విపక్ష పార్టీల మధ్య వైరమైన స్నేహమైన హాట్ టాపికే అలాంటి అరుదైన దృశ్యాలకు సంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన వేదికైంది సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొనడం కామన్ మంత్రి హరీష్ రావు సైతం తరచూ సంగారెడ్డి వెళ్తూ ఉంటారు ఆ కార్యక్రమాల్లో మాత్రం జగ్గారెడ్డి పెద్దగా కనిపించారు ఇద్దరిది ఉమ్మడి మెదక్ జిల్లానే కావడంతో పొలిటికల్ గ్యాప్ ఉంది అవకాశం చిక్కినప్పుడల్లా హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఉంటారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా మంత్రి కేటీఆర్ పర్యటించారు ఈ టూర్లో జగ్గారెడ్డి కూడా తలుక్కుమన్నారు అంతేకాదు కేటీఆర్ జగ్గారెడ్డిల మధ్య కనిపించిన పొలిటికల్ కెమిస్ట్రీ అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు కనిపించలేదు హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ తో సమావేశం ఉండటం వల్ల సంగారెడ్డి టూర్ కు హరీష్ రావు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది హరీష్ రావు లేరను ఏమో జగ్గారెడ్డి అడ్వాన్స్ కేటీఆర్ తో ఒకటే పకపకలు ఇదే కార్యక్రమంలో ఇతర టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నప్పటికీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ప్రాధాన్యం ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి మొదటి నుంచి సీఎం కేసీఆర్ హరీష్ రావులపై విమర్శలు గుప్పించే జగ్గారెడ్డి కేటీఆర్ విషయంలో నెగిటివ్ కామెంట్స్ చేసిన దాఖలా లేవు గతంలో ఇదే జగ్గారెడ్డి మంత్రి హరీష్ రావును సన్మానించినా ఆ తర్వాత ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు ఇటీవల జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్యే ఎన్నికల్లో మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జగ్గారెడ్డి భార్య నిర్మల పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్లలో ఒక్క ఓటు తగ్గినా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానని జగ్గారెడ్డి సవాల్ చేశారు చివరకు కాంగ్రెస్ ఉన్న ఓట్ల కంటే ఎనిమిది ఓట్లు ఎక్కువగానే నిర్మలకు పడ్డాయి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి తగ్గలేదు ఇలాంటి సమయంలో మంత్రి కేటీఆర్ రావడంతో జగ్గారెడ్డి రియాక్షన్ ఏంటా అని అంత ఆసక్తిగా ఎదురుచూశారు కానీ కేటీఆర్ జగ్గారెడ్డి ముచ్చట్లు ఆప్యాయ పలకరింపులు చూశాక టీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులకు మైండ్ బ్లాంక్ అయిందట మరి ఈ కెమిస్ట్రీ రానున్న రోజుల్లో జిల్లా రాజకీయాల్లో ఏమైనా మార్పులకు నాంది పలుకుతుందా లేక యాదృచ్ఛికంగానే సరదా సంభాషణలు చోటు చేసుకున్నాయో చూడాలి